హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ట్రిపుల్ ఐటీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి చాలామంది అయితే కొన్ని డౌట్స్ అడగడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ వీడియోలో డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కొత్తగా వారైతే ఏపీ ట్రిపుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి సో మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది సో మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ పోదాం ఫ్రెండ్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు వస్తాయని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత అయితే వాళ్ళ కట్ ఆఫ్ అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అలాగే సెకండ్ పేజ్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళ కట్ ఆఫ్ కూడా మనకి ఒక టూ త్రీ డేస్లో అయితే పెట్టడం జరుగుతుంది ముందుగా ఈ కట్ ఆఫ్ అనేది ఏమి ఇవ్వరు సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళకి సీట్స్ అన్నీ కేటాయించిన తర్వాతే ఈ కట్ ఆఫ్ మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ పేజ్లో మనకి సీట్స్ మిగిలిపోతే వారి తర్వాత ఉన్న వారికి అయితే ఈ సీట్స్ ఇస్తారు వారికి కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి సెకండ్ పేజ్ కట్ ఆఫ్ అనేది ఇస్తారు అప్పటికి ఇంకా సీట్స్ అనేవి మిగిలిపోతే అలాగా దాని తర్వాత వారికి అయితే ఈ సీట్స్ ఇస్తారు సో సీట్స్ మిగిలిపోతే ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వారికి అయితే ఛాన్స్ ఉంటుంది అలాగే కొన్ని మిస్టేక్స్ అయితే మీరు ఉంటే ముందుగానే సరి చేసుకోవాలి అవి ఏమిటంటే మీ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు నెక్స్ట్ ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీరు సరి చేసుకోండి ఆధార్లో ఒకలా నేమ్ ఉండి మీ టెన్త్ క్లాసు సర్టిఫికేట్స్ మీద ఒకలా నేమ్ ఉంటే అలాంటివన్నీ కూడా ఇప్పుడే మీ సచివాలయంలో అయితే మీరు సరి చేసుకోండి ఆధార్కి సంబంధించి కూడా మనకి ఇప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి సచివాలయంలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది కొన్ని సచివాలయంలో మాత్రమే మీ సేవలో కానీ లేదా ఆధార్ సెంటర్స్ ఉన్న దగ్గర కూడా చేయించుకోవచ్చు అలాగే చిన్నది ఒక్క నేమ్ అలా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు కానీ అలా నేమ్ లో ఎక్కువ స్పెల్లింగ్స్ అనేవి మిస్టేక్లో ఉంటే మాత్రం ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగానే సరి చేసుకోవాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ముందుగానే అప్లై చేసుకోండి అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదని ఇప్పుడే చెక్ చేసుకోండి అలాగే ప్రైవేట్ స్కూల్ వారికి అయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటే చాలా తక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది సో ఓసీ క్యాస్ట్ వారికి అయితే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటే ప్రైవేట్ స్కూల్ వారికి ఛాన్స్ ఉంటుంది అదే బీసీఏ వారికి అయితే ఫైవ్ ఎయిటీ ప్లస్ అనేది ఉంటే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ బీసీబీ వారికి కూడా ఫైవ్ ఎయిటీ ప్లస్ అనేది ఉండాలి బీసీసీ వారికి ఫైవ్ సిక్స్టీ సిక్స్ ప్లస్ అనేది ఉండాలి బీసీడీ వారికి ఫైవ్ ఎయిటీ ఫోర్ ప్లస్ ఉంటే ఛాన్స్ ఉంటుంది బీసీఈ వారికి ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఉంటే వారికి కూడా ఛాన్స్ అనేది ప్రైవేట్ స్కూల్ వరకు ఉంటుంది ఎస్సీ వారికి అయితే ఫైవ్ సెవెంటీ త్రీ ప్లస్ ఉండాలి ఎస్టీ వారికి ఫైవ్ సిక్స్టీ టూ ప్లస్ అనేది ఉండాలి ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఫైవ్ ఎయిటీ టూ ప్లస్ అనేది ఉంటే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇది ఏయూ రీజియన్ వారికి ఈ కట్ ఆఫ్ అనేది ఇలా ఉంటే ప్రైవేట్ స్కూల్ వారికి ఛాన్స్ ఉంటుంది అదే మీరు ఎస్వి రీజియన్ అయితే ఓసీ క్యాస్ట్ వారికి ఫైవ్ ఎయిటీ ప్లస్ ఉండాలి బీసీఏ వారికి ఫైవ్ సెవెంటీ నైన్ ప్లస్ అనేది ఉండాలి బీసీబీ వారికి అయితే కూడా ఫైవ్ సెవెంటీ నైన్ ప్లస్ ఉండాలి బీసీసీ వారికి ఫైవ్ ఫార్టీ టూ ప్లస్ అనేది ఉండాలి బీసీడీ వారికి ఫైవ్ సెవెంటీ ఎయిట్ ప్లస్ ఉంటే ఛాన్స్ ఉంటుంది బీసీఈ వారికి కూడా ఫైవ్ సెవెంటీ ఎయిట్ ప్లస్ ఉండాలి ఎస్సీ వారికి ఫైవ్ సెవెంటీ ప్లస్ ఉంటే ఛాన్స్ ఉంటుంది ఎస్టీ వారికి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఛాన్స్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఎయిటీ ప్లస్ అనేది ఉండాలి సో ప్రైవేట్ స్కూల్ వారికి అయితే ఈ మార్క్స్ ఉంటే ఛాన్స్ అనేది ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ అలాగే గవర్నమెంట్ స్టూడెంట్స్కి కూడా కట్ ఆఫ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే మిక్స్ షేర్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్